राष्ट्र एडुकेशन कॉर्पोरेशन चेयरमैन विशाखपट्टनम पश्चिम निर्गर वैकापा कन्वीनर माजी एमएलए डॉक्टर मल्ला विजय प्रसाद 62వ వార్డులో పర్యటించారు. ముందుగా గుడివాడ అప్పన్న కాలనీ వద్ద గల షిరిడీ సాయిబాబా ఆలయంలో సాయినాథునికి మల్లా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో సుమారు 15 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టబోయే నూతన సామాజిక భవనానికి మల్లా విజయ ప్రసాద్ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావుతో శంకుస్థాపన చేయించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడడం లేదని త్వరలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ 62వ వార్డులో సుమారు 8 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు గుర్తించడం జరిగిందని అందులో అత్యవసరంగా 1.5 కోటి రూపాయలతో అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టనున్నామన్నారు. వార్డులో మిగిలిన పనులను దశల వారీగా పూర్తి చేయడం జరుగుతుందని కార్పొరేటర్ లక్ష్మణరావు కూడా నిత్యం వార్డులో పర్యటించి ప్రజా సమస్యను గుర్తిస్తున్నారని వార్డు అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మణరావు తో పాటు 60వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ పివి సురేష్, మల్కాపురం సీఏ దుర్గా ప్రసాద్, డిపో సత్యనారాయణ, పెద్దాడ ప్రసాద్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. పాశ్రా ప్రాంతం 62వ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో కమ్యూనిటీ హాలు శంకుస్థాపనకు 15 లక్షలు గ్రాంట్ అవ్వడం, నాగవల్లి గారు కాంట్రాక్టర్గా, ఈ గారు, డివి గారు, స్థానిక కార్పొరేటర్ సోదరుడు బల్ల లక్ష్మణ్ గారు, పివి సురేష్ గారు, మాజీ కార్పొరేటర్సు, స్థానిక నాయకులు, కమిటీ మెంబర్సు, ప్రజలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబో కాలంలో ఈ 62వ వార్డులో మరి ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి 1 కోటి రూపాయల పైన శాంక్షన్ అయినటువంటి వర్కులు ఉన్నాయి. అవి చేయడమే కాకుండా ఇంకో 1.25 కోటి కూడా మరి శాంక్షన్ అయ్యి ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన శంకుస్థాపనలు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ నోటీసులో పెట్టండి, వారు మా నోటీసులో పెడతారు, తప్పకుండా వాటిని పరిష్కరించండి.